నమస్తే అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షని తొంగలో తొక్కినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని పెడతాం ఆశాస్పదంగా ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఇంకా 45-50 రోజులు కాలేదు, అప్పుడే పదవ్యామోహంతో రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి నినాదంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అత్యంత విలువైనటువంటిది, ఇక్కడ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం శాసనసభ జరుగుతుండగా శాసనసభలో పాల్గొని ప్రజల యొక్క సమస్యలను మాట్లాడవలసింది పోయి తన శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని, మరి అందరి ఎంపీలని అందరిని తీసుకుని వెళ్ళి ఢిల్లీలో ఒక డ్రామా కార్యక్రమాన్ని పెడతామనేది చాలా చిగ్గుపడవలసినటువంటి విషయం. ఎందుకంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కానీ యావత్ తుఫాను వస్తున్నటువంటి, వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితిలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజల పక్షాన్ని మాట్లాడవలసినటువంటి పార్టీగా వాళ్ళు ఉండవలసింది పోయి ఈ రోజున దొంగ దీక్షలు, దొంగ నిరసనలతో ఢిల్లీ నడిబడిన ఈ రోజున ప్రభుత్వం మీద బురద జల్లడానికి, ఇంకా 45-50 రోజులు కాకముందే రాష్ట్రపతి పాలన పెట్టండి, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని, ల్యాండ్ ఆర్డర్ని కూడా ప్రాబ్లమ్ని కూడా వాళ్ళే సృష్టించి ప్రేరేపించి వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ నాయకుల్ని ప్రేరేపించి మరి ప్రజలపైకి తెలుగుదేశం లేదా ఇతర పార్టీ నాయకుల మీద ఉసుగలిపి గొడవలు పెట్టుకొని రాద్ధాంతం చేసి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లాన్ని సృష్టించడం కోసం ఈ రకమైనటువంటి తీరీలన్నీ కూడా చేస్తూ ఉన్నారు, ఈ రకమైనటువంటి పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఏదైతే మీరు ప్రజలకు చేసినటువంటి అన్యాయాన్ని గుర్తుపెట్టుకొని మీ 11 స్థానాలకి మిమ్మల్ని పరిమితం చేశారో, ఇప్పటికైనా కానీ మీ యొక్క ఆలోచన విధానాల్లో మార్చుకొని ప్రజల పక్షాన పనిచేయాలని చెప్పేసి ఇట్లాంటి దొంగ దీక్షలు ఎన్ని చేసినా కానీ దాని ఫలితం ఏమీ ఉండదని చెప్పి ఆంధ్రప్రదేశ్ పరువుని ఢిల్లీ సాక్షిగా మీరు బజారును పెడతాం కోసం వెళ్ళారు తప్పించి మీ పైన ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి, మీ పైన ఉన్నటువంటి కేసులు వేగవంతం తగ్గించడానికి మాత్రమే ఈ యొక్క నిరసన దీక్షలు పెట్టి ఎదురు తిరగబడి చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం మీద బురదలాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది సరైన విధానం కాదని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తన స్వయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తున్నారంట. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాలేదు, అమరావతి రాజధానిని నిర్మాణం చేయలేదు, దానికి సంబంధించిన నిధులు పోలవరం నిర్మాణం చేయలేదు, దానికి సంబంధించిన నిధులు కేంద్రం ఇవ్వలేదనే విషయం గురించి మరి ఏ రోజు ఒక్కరోజు కూడా వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసిన దాఖలా లేవు. అలాంటిది ఈరోజు ఏదో ఒక తన కార్యకర్త ఎవరో చనిపోయారని చెప్పేసి అతని కార్యకర్తను వీళ్ళే వీళ్ళ పార్టీ వాళ్ళే చంపి మళ్ళీ ఇది వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ విధంగా చేయడం ఒక రాష్ట్ర ప్రయోజనాలకు ఏమైనా ఉపయోగపడే విధంగా చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటే కనుక కాదు, ఆయన సొంత స్వయ ప్రయోజనాల కోసం ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు దుమ్మా కొట్టడం కోసం అక్కడ అడిగే వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పారిపోయి బయటకు వచ్చి ఢిల్లీలో కూర్చుని అక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, ధర్నా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ డ్రామాలన్నీ కూడా ప్రజలు చూసే పరిస్థితుల్లో లేరు, ఎందుకంటే వాళ్ళకి మొత్తం సీన్ అర్థమైపోయింది. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం మీరు ఎంతలాగా పాగులాడతారో ఆ విషయం కూడా క్లియర్గా తేటతెల్లం అయిపోయింది జనాల్లో అందరూ కూడా. ఎందుకంటే గత 5 ఏళ్ళు మీరు అన్నీ అది చేసేస్తా, ఇది చేసేస్తా, అది పెడతాను, ఇది పెడతానని చెప్పేసి అని జనాన్ని మభ్యపెట్టి నమ్మించి మోసం చేసి చేసినందుకు మీకు అందరూ కూడా జనాలందరూ ప్రజలందరూ కూడా ఇచ్చింది మీకు రిజల్ట్ 1-11. ఆ 11 అనే అంకెని మీరు కనీసం కాపాడుకోగలిగితే చాలు. ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయాల్సినంత అవసరం అయితే లేదు. మీరు ఒక 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఇది కావాలి, ఈ పరిశ్రమలు కావాలి, లేదా మౌలిక సదుపాయాలు కల్పించాలి, నిధులు కావాలి అని ఏ రోజైనా ఒక్కసారన్న కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడి దాని గురించి తెప్పి తీసుకొచ్చారా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో నియమించింది. 5 ఏళ్ల కాలంలో ఒక్కసారన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బడ్జెట్ అనే దాంట్లో ఒక్కసారన్న ఆంధ్రప్రదేశ్ పేరు వచ్చిందా? మరి ఆ రోజు మీకు ఎందుకు ఈ విధంగా చేయాలని ఆలోచన కలగలేదు?
ఈరోజు 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ రూపంలో ఇస్తున్నారంటే నిజంగా అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి వల్లనే అవుతుంది. అలాగే పోలవరం నిర్మాణం కూడా 12,000 కోట్ల రూపాయల నిర్మాణం ఆర్థికంగా సహాయం చేయడానికి కేంద్రం కూడా దానికి పూర్తి సపోర్ట్ని ఇవ్వడం చేస్తుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయాలి అంటే, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే కదా జరిగేది. ఏదన్నా నువ్వు వెళ్ళి ఢిల్లీలోకి వెళ్ళి ధర్నాలు చేస్తున్నావు అంటే ఉపయోగం ఏముంది స్వామి? నీ వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు, 5 ఏళ్ళలోనే తెలిసిపోయింది. ఈరోజు మన జగన్ గారు, అదే లాస్ట్ 5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఈరోజు ఢిల్లీలో హస్తినాపురంలో ధర్నా చేస్తున్నారు. ఎందుకని ధర్నా అనేదంటే, మొన్న జరిగిన వినుకొండ హత్య గురించి ధర్నా చేస్తున్నారంట. ఆ వినుకొండ హత్య ఎవరు, ఇద్దరు వైసీపీ కార్యకర్తలే, వైసీపీ నాయకులే, వైసీపీ వాళ్ళు ఉన్నవాళ్ళే, వాళ్ళు కొట్టుకొని ఇప్పుడున్న 4 రోజులు పరిపాలన అయింది. ఆ 4 రోజుల పరిపాలన మీద ఈరోజు హత్య కేసులో ఈ ఉన్న ఎన్డీఏ కూటమి తోద్దామని చూస్తున్నారు. అలాగే లాస్ట్ 5 సంవత్సరాలు చేసిన పనేంటిలు, వాళ్ళ బాబాయ్ హత్య కేసులో, ఎవరు బాబే, వాళ్ళ వివేకానంద రెడ్డి, వాళ్ళ బాబాయ్ హత్య కేసులో వీరు చేసిన పనేంటి, ఒక సిఐడి కేసు వేయలేదు, ఎప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయలేదు, ఏంటి సిఐ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయలేదు, కాల్ షీట్ వేసిన ఆ షీట్ కూడా మనోడు వెళ్ళి దాన్ని అప్లై చేసింది లేదు. అలాంటిది వీడు ఇప్పుడు వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి వరులు, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ వెళ్ళి ఢిల్లీలో నల్లకండవలేసి ధర్నా చేస్తున్నాయండి. అలాగే ఈరోజు చూసుకోండి, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో వచ్చిన బడ్జెట్ ఏంటి, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఈరోజు ఎప్పుడైనా లాస్ట్ 5 సంవత్సరాలు పోలవరం ఎప్పుడైనా దా గురించి మాట్లాడారా, ఎప్పుడైనా సరే ఏపీ రాజధాని గురించి మాట్లాడారా, ఇప్పుడు కట్టిన రుషికొండ గురించి చూడండి, రుషికొండలో చేసిన వ్యవస్థ ఏంటి, రుషికొండలో ఆ విల్లా ఏంటి, ఎన్ని కోట్లు జనాల డబ్బులు ఎన్ని కోట్లు నాశనం చేశాడు, ఇప్పుడు ఏపీ బడ్జెట్, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కానీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆధ్వర్యంలో కానీ 15,000 కోట్లు ఏపీ రాజధాని అభివృద్ధి గురించి వచ్చింది. అలాగే పోలవరం రాజధాని 12,000 కోట్లు వచ్చింది. విశాఖ రైల్వే జోన్ నుంచి కూడా స్పెషల్ ప్యాకేజ్ వస్తున్నాయి, ఏపీ రాజధాని అభివృద్ధి గురించి స్పెషల్ ప్యాకేజ్ వస్తున్నాయి. ఇవన్నీ మానేసి ఇప్పుడు ఏదో వంకయనమ్మ డొంక అన్నట్టు వీడు ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే వాళ్ళ బాబాయ్ హత్య కేసులో ఇప్పుడు దాకా ఇన్ని రోజులు అవుతుంది, ఏమైనా క్లారిటీ ఇచ్చారా? మొన్న ప్రచారంలో వైఎస్ షర్మిల ఏమని చెప్పింది, మా బాబాయ్ హత్య కేసులో పూర్తిగా మా జగన్ రెడ్డి గారిది, మా అన్నీ ఇదే మొత్తం పాత్ర అని క్లారిటీ చెప్పింది. ఎవడో ఆ ఎంపీ అవినేష్ రెడ్డి, ఆయన్ను పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి, ఆ ఎంపీ అవినేష్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నారు. ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిలో వీళ్ళు చేసిన ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తున్నారు. ఏ రోజు కూడా వాళ్ళ బాబాయ్ హత్య కేసు గురించి ఎప్పుడూ మాట్లాడాలి, ఎందుకంటే డొంకలాగితే దొంగ ఎవరో తెలిసిపోద్ది. ఆ దొంగ ఎవరు, జగన్మోహన్ రెడ్డి, ఆ అవినేష్ రెడ్డి. ఈరోజు ఆ వినుకొండ పాత్ర పెట్టుకొని వీళ్ళు చేస్తున్న నాటకాలన్నీ, ఇవన్నీ ఢిల్లీలో హస్తినాపురంలో వీళ్ళు ఎన్ని చేసినా ఈ ప్రభుత్వానికి చెప్పకూడదు తప్ప ఏమి ఉండదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీని మూసుకోవాల్సిన సమయం వచ్చింది, మీరు కాంగ్రెస్ వీలైనా కూడా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా, ఇది మటుకు తథ్యం. ఈరోజు ఒక క్యాబినెట్ సన్నివేశాలు చూసాం మొన్న 2 రోజుల క్రితం. మన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారంట. దేని మీద అయ్యా అంటే, మన ఊర్లోని ఒక వైసీపీ కార్యకర్తని ఊచకోత కోశారు అని బాధతోని మన ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయడం మొదలుపెట్టారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ బాబాయ్ గారిని గొడ్ల పుట్టు వెనక నిండి నరికారు, ఎదరి నిండి నరికారని చెప్పి, ఏ రోజైనా ఢిల్లీకి వెళ్ళి ఏ స్థాయిలోనే మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రోజైనా అక్కడ అడిగారా, ఏ కార్యక్రమాన్ని అక్కడ చేశారా? ఈరోజు మీకు హత్యల కోసం, హత్యారాజకీయాల కోసం మీకు ఈరోజు గుర్తొచ్చిందా? పోనీ వాళ్ళు ఏమైనా ఇద్దరు వేరేవేరు అంటే, ఇంతకుముందు ఎలక్షన్ ముందు కూడా సార్ అంత బ్యాందీ షాపులోని చేసేవాడు, ఇతర కూడా అదే కార్య మా షాపుల్లో చేసేవారు, ఇద్దరు కూడా వైసీపీలో తిరిగిన కార్యకర్తలే, ఇద్దరికి ఏదో డిస్ట్రిబ్యూషన్ అయ్యింది, ఏదో ఇద్దరికి కలిపి ఏదో మానసిక ఇద్దరు వ్యక్తిగత గొడవల వల్ల ఒక ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తిరిగేటి, దానికోసం వీళ్ళిద్దరు జరిగిన వ్యక్తిగత గొడవలు, వాళ్ళిద్దరు ఏ గొడవలు జరిగినాయి ఏ విషయం అనేది తెలియదు. మీ అదే కూడా మీ వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే ఇద్దరికి కూడా వ్యక్తిగత గొడవలు కూడా జరిగినాయి, వాళ్ళిద్దరు వ్యక్తిగత గొడవల తను చంపడం జరిగింది తప్ప, టీడీపీ కార్యకర్తగా ఉండి టీడీపీ పార్టీలో ఉండి నడకడం అన్నీ జరగలేదమ్మా, ఇది మీరు తెలుసుకోవాల్సింది. ముఖ్యంగా అది ఒక పలగ్రస్థానికి వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికే పలకరిస్తాగా, అమ్మ ఎలా జరిగింది ఏంటని ఎవరైనా అడుగుతా అక్కడికి వెళ్ళి నవ్వు ముఖం వేసుకొని ఎలా నవ్వుకుంటూ, అమ్మ 15,000 ఎందునియా అక్కడికి వెళ్ళిన కూడా శవరాజకీయమే. ఇటువంటి ముఖ్యమంత్రిని, ఏది మాజీ ముఖ్యమంత్రి,
ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చీదరించుకున్న చీ కొట్టిన ఇంకా సిగ్గు లేకుండా ఎలాగే తిరుగుతున్నాడు. నిజంగా ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ 11 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి రావు. అది వయసు పక్క, ఇదంటే పక్కా అనుకుంటున్నాం. ఇటువంటి నీచమైన రాజకీయాలు చేయాలంటే కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుంది.